विश्वकर्मा टीवी चैनल प्रेक्षकुलकु नमस्कारम नेनु हंसिक विश्वकर्मा कामारेड्डी जिल्लालो लकी ड्रा पेरिट नडुपुतुन्न स्कीम यजमानुलपै चर्यलु तीसुकोवालनि कोरुतू ఈ రోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా ఎస్పి గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో 60కి పైగా లక్కీడ్రా చిట్టీలు నడుపుతున్న పేద మధ్యతరగతి ప్రజల నుండి నెలవారీగా డబ్బులు తీసుకుంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డులు తిప్పుతూ వేలాది మంది ప్రజలకు తిరిగి డబ్బులు వస్తువులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. అనుమతులు లేని లక్కీ డ్రా స్కీమ్లపై పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు మోసపోకుండా చూడాలని సిపిఎం పార్టీ కోరుతున్నాము. నెలవారీగా జూమ్ యాప్ నుంచి స్కీమ్లు ఆన్లైన్లో కూడా నడుపుతున్నారు. పోలీస్ ఇతరులకు కనిపించకుండా చేస్తున్నారు. ఈ స్కీమ్లు రాజకీయ నాయకులు కొందరు అధికారులు వెనుక ఉండి నడిపిస్తున్నారు. ఇలాంటి అన్ని రకాలైన స్కీమ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు మోతీరామ్ నాయక్, అరుణ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి లక్కీడ్రాలు మీద ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో లక్కీడ్రా స్కీమ్ల పేరు మీద అనేక చిట్ ఫండ్స్ పెట్టి సుమారుగా జిల్లా వ్యాప్తంగా 60-70 స్కీముల రూపంలో పెట్టి ప్రజల దగ్గర, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజల దగ్గర నెలవారీగా 1000 రూపాయలు, 1500 రూపాయలు వసూలు చేసుకుంటూ అనేక మందికి మోసం చేస్తున్నారు. వీటికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గత 2 సంవత్సరాలుగా జిల్లాలో ఈ లక్కీ డ్రాల స్కీములు నడుస్తున్నాయి. వాటి మీద ఇప్పటికీ ప్రజలు అక్కడక్కడ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేవలం కేసులు చేసి వాళ్ళను వదిలేసారు తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఈ కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అసలు ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ కూడా లేవు. పోలీస్ స్టేషన్లో పర్మిషన్లు లేవు, మున్సిపాలిటీలో పర్మిషన్లు లేవు, గ్రామ పంచాయతీలో కూడా పర్మిషన్స్ లేవు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈరోజు లక్కీ డ్రా స్కీములు నడుపుతున్నారు. కేవలం కామారెడ్డి పట్టణంలోనే సుమారుగా 40 లక్కీ డ్రా స్కీములు ఉన్నాయి. ఈ మొన్నటి వరకు పోలీసు వాళ్ళు ఫంక్షన్ హాల్లో పెడితే వెళ్ళి చెకింగ్ చేస్తుండని చెప్పి ఇప్పుడు జూమ్ యాప్లో వాళ్ళు లక్కీ డ్రా స్కీములు నడిపిస్తున్నారు. కాబట్టి జూమ్ యాప్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి. జూమ్ యాప్ పోలీసు వాళ్ళు చెక్ చేసి అయినా సరే వాళ్ళ మీద లక్కీ డ్రా స్కీములు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ దీని మీద దీని వెనక రాజకీయ నాయకులు అదేవిధంగా అధికారులు కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ప్రజలను, పేద ప్రజలను ఈ మోసం నుండి రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వాళ్ళ స్కీమ్ల ఆఫీసుల దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.